కర్నూలు జిల్లా హోలుగుంద మండలం దేవరగట్టు నందు కర్రల సమరం జరగకూడదని అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా బన్నీ ఉత్సవం మాత్రం ఆగలేదు. ఇదిలా ఉంటే దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బన్నీ ఉత్సవంలో మునుపటిలాగే తలలు పగిలాయి. మళమళ్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రెండు వర్గాలుగా విడిపోయారు. జైత్రయాత్ర రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు. దీంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. దాదాపు 70 మందికి పైగా గాయాల పాలయ్యారు. మరో 7 తీవ్ర గాయాలవ్వడంతో ఆదోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మాత్రం రాత్రి 10 గంటల వరకు ఎవరూ రాకపోవడంతో ఏమీ జరగదు అని అనుకున్నారు. కానీ రాత్రి 11 గంటల సమయం తర్వాత జనం చుట్టుపక్కల ఉన్న నేరునికి, అరికేర, హోలుగుంద, కొత్తపేట, ఆలూరు ఇంకా మిగిలిన ఊర్ల నుండి పెద్ద సంఖ్యలో రావడంతో సుమారు 60,000 నుండి 80,000 వరకు రావడంతో పోలీసులు కూడా పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. ప్రతి సంవత్సరం జరుగులాగానే ఈ సంవత్సరం కానీ జరిగింది. కోవిడ్ ఉన్నందువలన డిపార్ట్మెంట్ చాలా మాకు ఇబ్బంది పెట్టినారు, లేదని లేదు. అయితే ఆ మళామల్లేశ్వరి కృపా ఆశీర్వాదం నుంచి రాత్రి 11 గంటలకి సుమారు 7 గ్రామాలన్నీ వచ్చినాయి. 24 పల్లెల్లో జనం వచ్చి దేవుని కార్యక్రమము సక్రమంగా జరిపించినారు. అది డిపార్ట్మెంట్ ఏమనుకున్నా ఆ దేవుడు మహిమ ఎవరు ఏమి చేయలేము. ఆ దేవుని కార్యక్రమం ఖచ్చితంగా జరిపించుకుంటారు. నా పేరు మల్లికార్జున గౌడ, నెరణికి. అదైనటువంటి బన్నీ ఉత్సవ కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. ప్రతి నిమిషాల కదా, గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 25 నుంచి రాత్రి గ్యాదరింగ్ అయింది. అది కూడా చుట్టుముట్టు అంటే హిందీ దేవుడైతే ఎవరైతే ఉన్న నరణికి నరణికి బాగా తప్పదు. హరికర గ్రామాలు తప్ప మిగతా బయట నుంచి రాలేదు. ఇంతకు ముందు అయితే 100,000 నుంచి 125,000 వరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కేవలం 25-30 మధ్యలో ఉంది. అలాగే ఈ స్వామివారి లాస్ట్ అక్కడ పోయి కూర్చొని వచ్చిన తర్వాత దుర్గవాజయాలు వచ్చే కార్యక్రమం కూడా 6 గంటల తర్వాత అయింది. కాబట్టి ఎవరికి ఏం పెద్ద గాయాలు కానీ అలాంటివి ఏం లేదు. మొట్టమొదట వీటితో జరిగినటువంటి గాయాలు కూడా సింపులే, 40 వరకు చిన్న చిన్న గాయాలు. ఇప్పుడు మాత్రమే కొంచెం తగ్గితే